జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆంధ్ర రాష్ట్రం అలాగే భారతదేశంలోని జన సైనికులు అందరూ చాలా నిరాశకు గురి కావడం జరిగింది దానిలో భాగంగా ఆయన త్వరగా కోలుకోవాలని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటం శెట్టి సూర్యచంద్ర శ్రీదేవి ఆధ్వర్యంలో నీలాద్రిరావుపేట గ్రామంలో ఉన్న శివాలయంలో ఆదివారం మృత్యుంజయ హోమం అలాగే ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు జనసేన మండల నాయకులు నీలాద్రిరావుపేట గ్రామ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కరోనా పాజిటివ్ రావడం వల్ల రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఆయన అభిమానులందరూ కూడా ఎంతో ఆందోళనకు గురవడం జరిగింది. ఆయన త్వరగా కోలుకొని ఆయన ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం నీలాద్రిరావుపేట జన సైనికులు మరియు మా సోదరీమణి కడియపులంక వార్డ్ మెంబర్ వీర మహిళ అయినటువంటి మా రాజీ చెల్లమ్మ గారు అందరూ కలిపి ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం మెరుగుపడాలని ఇక్కడ ఒక మహాయోగం నిర్వహించడం జరిగింది. మహాశివునికి పూజలు చేసి తప్పకుండా భగవంతుడు మంచి మనసున్న మంచి చేయాలనుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవడానికి ఆయనకి దీర్ఘాయుష్ ప్రసాదించి ఆయన ఆరోగ్యంగా ఉండేలాగా జరుగుతుందని భగవంతుడు ఆ రకంగా మేలు చేస్తారని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. కోట్లాది మంది ఇవాళ పూజలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని. మరి చాలా తొందరగా ఆయన కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాం ఆయన ఆరోగ్యంగా ఉండాలని. ఆయన రాష్ట్రానికి అవసరం, ఆయన సేవలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, ఆయన ఆయురారోగ్యాలతో పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం కోరడం జరిగింది ఇవాళ.